అందరూ లంబసింగ్ లంబసింగ్ అంటున్నారని మా ఫ్రెండ్స్ తో కలిసి లంబసింగ్ ట్రిప్ ప్లాన్ చేశాను. ఖచ్చితంగా ఈ లంబసింగ్ ట్రిప్ మీ అందరికి ఉపయోగపడుతుంది. ఉండొచ్చు, ఎంత అవుతుంది, ఫుడ్ ఎక్కడ తీసుకోవాలి, వ్యూ పాయింట్ కి ఎలా వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి అన్ని చెప్తాను. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే అయ్యా నర్సీపట్నం వెళ్ళాం, ఏం కావాలని నర్సీపట్నం తీసుకోవాలి, అక్కడ నుంచి ఏం ఉండదు. లంబసింగ్ రీచ్ అయిన తర్వాత టెంపుల్ దగ్గర సర్కిల్ ఉంటుంది, అక్కడ నుంచి అందరూ ఏం కావాలి, రూమ్ కావాలి, టెంట్ కావాలని అందరికి దగ్గరకు వచ్చి అడుగుతారు. రూమ్ అయితే 1,000 నుంచి 2,000 దాకా ఉంటుంది. టెంట్ అయితే కనుక మనకి 600 నుంచి 800 వరకు ఉంటుంది. మన బేరవాడి ఏదైనా తీసుకోవచ్చు. మేమైతే వైల్డ్ ప్లానెట్ అని చెప్పి ఒక రిసార్ట్ తీసుకున్నాం, అది మనకి 1,000 రూపాయల్లో దొరికింది. చక్కగా అందులో టెంట్స్ ఉన్నాయి, బ్యాంబూ హట్స్ ఉన్నాయి, అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇందులో బెడ్షీట్ పిల్లోస్ ఉంటాయి, ముగ్గురు అయితే ఈజీగా ఉండొచ్చు. అక్కడ నుంచి అలా బయట రాగానే క్యాంప్ ఫైర్ కనబడింది. అబ్బా చూడగానే హుషారు వచ్చింది, తర్వాత పొగ వచ్చింది, అది కాల్ చూడ పెట్టేశాను. చాలా బాగుంది కదా, సదాగా స్టెప్ వేయమని చిన్న 2 అంగులు వేసాను, కానీ వీడియో తీయత్తున్నారు అమ్మ సిగ్గేసింది. ఆ తర్వాత బ్యాంబూ హట్ లో వెళ్ళాను. బ్యాంబూ హట్ అయితే లోపల కూడా చాలా బాగుంది, చాలా వెచ్చగా కూడా ఉంది. బయట ఎంత చలిగా ఉందో లోపల ఎంత వెచ్చగా ఉంది. అందులో లోపల రగ్గులు పిల్లోస్ అన్ని ఇచ్చారు. ఈ వైల్డ్ ప్లానెట్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అలా కెమెరా బటన్ బయటకు వచ్చాను. ఫోటో షూట్ కోసం అంతా డెకరేషన్ చేశారు. టెంట్లు అయ్యి చూసుకుంటే అలా ఫ్రంట్ కి వెళ్ళాను. బ్యాంబూ హట్స్ అయ్యి చూస్తే చాలా వెళ్ళి కొద్ది ఇంకా రిచ్ గా కూడా ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ అనుకుంటా ఇంకా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయడానికి హాట్ వాటర్ ఇస్తారట, కరెంట్ పోతే జనరేటర్ ఉంది, మా ఊళ్ళో డాన్స్ కూడా మొదలెట్టేశారు. ఇక్కడ వాష్రూమ్ కూడా ఎవరి కాలకు విడివిడిగా ఉన్నాయి, అదొకటి హ్యాపీ. ఈ క్యాంప్ ఫైర్ చూడగానే కాంతార గుర్తు వచ్చేసింది. ఒకసారి కాంతార స్టైల్ అలా దూరంగా బయటకి వెళ్ళి గిర్ర తిరిగేసి ఫైర్ వదిలేసి మాయమైపోయి డైరెక్ట్ గా మరి డాన్స్ లో ప్రత్యక్షం అయ్యాను. మా ఊళ్ళతో ఫుల్ గా డాన్స్ హంగామా చేస్తాను. ఇంకా నాకు నేను వచ్చేసి అలా కాసేపు కూర్చున్నాను, కానీ మా ఊళ్ళు మాత్రం ఆగలేదు, అలా చేస్తానే ఉన్నారు. అదే పాటుగా డాన్స్ తెలిస్తే కామెంట్ చేయండి, మా ఊళ్ళు డాన్స్ వస్తే లైక్ చేయండి. ఇంకా డాన్స్ ఏవేరా నువ్వు అని చెప్పేసి మా మీద నా మీద కోపడ్డారు. నా వల్లే చెడిపోతుందంటే నిలిపోతానని చెప్పి కారెక్కేసాను కోపంగానే. అయితే వాళ్ళు వచ్చి అదే మరి బోంజేవా అని అడిగారు. నాకు ఎన్ని అనిపించింది, కోపం ఉంటే తరదన పడచ్చు కానీ ఆ ఫుడ్ మీద ఎందుకని చెప్పేసి తప్పక మనం కారు దిగిపోయి గబగబా వెళ్ళి నర్సీపట్నం తెచ్చుకున్న ఫుడ్ తీసుకుని లవలవా ఆగేసాం. ఉదయం లేచి లంబసింగ్ వెళ్ళాలి, అది పోద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. వాకింగ్ స్టైల్ మాత్రమే పోరీలు ఉన్నారు. అలా తిన్నదగ్గ వాకింగ్ చేశాను, తెల్లార్లు లేసే ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న లంబసింగ్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పి. ఇదివరకు అయితే లంబసింగ్ వెళ్ళడానికి నడుచుకుంటే వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు జీప్లు వచ్చేసినాయి. పైకి వెళ్ళటానికి 100 రూపాయలు, దిగడానికి 100 రూపాయలు. అయితే నడుచుకుంటే వెళ్ళచ్చు ఇప్పుడు కూడా, అలాగే సొంత వెహికల్స్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. సార్ ఎలా ఊపిపోతుందో, కెమెరా ఎలా ఊపుతుందంటే ఇంక జీప్ ఎలా ఊపిపోతుందో ఆలోచించండి. అంటే రోడ్డు ఇంకా ఊపిపడే వేస్తున్నారు, దానివల్ల మనకి ఈ ప్రాబ్లం. ఎలాగైతే అలా పైకి చేరుకున్నాం, నడిచి వస్తేనే పిక్కలు పట్టక్కర్లేదు, ఇలా కుదుపులు జీపులో వచ్చినా కూడా మన ఊళ్ళన్ని పట్లు పట్టేస్తాయి. చూడండి మా ఫ్రెండ్స్కి పాపం ఎలా పట్టేసిన పిక్కలన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేరన్. ఫినిషింగ్ టచ్ కోసం పార్ట్ 2 చూడండి.